సందర్భంగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ నిన్న కార్యకర్త సమావేశం పెట్టాడంటే ఆయన పాల్గొన్నాడు. దాంట్లో మైక్ ఎత్తుకొని ఉచ్చ నీచాలు మరిచి ఒక అచ్చోసిన ఆంబోతుల అనిల్ అచ్చోసిన ఆంబోతుల ఇష్ట రీతిగా నా మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద రూప్ కుమార్ యాదవ్ మీద తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు. అనిల్ కుమార్ యాదవ్ అచ్చోసిన ఆంబోతుల ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు. అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు ద్రోహులు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్లై వీళ్ళంతా ద్రోహులు. ఈ ద్రోహులకి బుద్ధి చెప్పాలని అనిల్ ఎవరు ద్రోహి తెక్కేమిట్ట వీధుల్లో లట్టాలు కొట్టుకుంటుంటే తెక్కేమిట్ట వీధుల్లో నువ్వు లట్టాలు కొట్టుకుంటుంటే 2008లో నిన్ను తీసుకొని వచ్చింది నా కడికి రూప్ కుమార్ యాదవ్. మేమిద్దరం కలిసి వివేకానంద రెడ్డి కడికి తీసుకెళ్ళాం. ఆ రోజు రూప్ కుమార్ యాదవ్ వివేకానంద రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నీకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించాడు. నువ్వు కార్పొరేటర్ గా పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను. నెల్లూరు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడిగా ఉండి కూడా కార్పొరేటర్ గా నువ్వు పోటీ చేస్తే రూప్ కుమార్ యాదవ్ తో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పనిచేశాను. మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు టికెట్ ఇప్పించింది ఆమె వివేకానంద రెడ్డి గారు. మాలాంటి వాళ్ళందరం చేతనంత సహాయం చేశాం. ప్రధానంగా ఇప్పించింది ఆనవ వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించారు తప్ప అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు. అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియకుంటే ఆనవ వివేకానంద రెడ్డి గారు నీకు టికెట్ ఇప్పిస్తే మరి ఎన్నికలు పూర్తి కాకముందే వివేకానంద రెడ్డి గారికి నువ్వు ద్రోహం చేయలేదని అడుగుతున్నా. వివేకానంద రెడ్డి గారికి నువ్వు చేసింది నమ్మక ద్రోహం కాదని అడుగుతున్నా. వివేకానంద రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి నువ్వు ఏ విధంగా తర్వాత ప్రవర్తించావు. ఆఖరికి వివేకానంద రెడ్డిని ఇంటి మీదకే వస్తానని చెప్పని విలేకరుల సమావేశం పెట్టి నీ ఇంటి మీదకే వస్తాను. పోయేదిలే పెట్టేదిలే, ఎందుకంటే అనిల్ దగ్గర మాటలు ఫుల్లు, మ్యాటర్ నిల్లు. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మాటలేమో ఫుల్లు, మ్యాటర్ నిల్లు. మరి అనిల్ రాజకీయాల్లో భేదాలతో పార్టీలు మారటం సర్వసహజం. నీ పక్కన వేది మీద కూర్చుండే వ్యక్తులే ఎన్నిసార్లు పార్టీలు మారారో అందరికీ తెలుసు. పార్టీలు మారటం నమ్మక ద్రోహం అయితే మా తల్లి సోనియా గాంధీ, మీ తండ్రి జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చింది 1-2 సార్లు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు. ప్రజల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లారు. ఆ యొక్క కష్టాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ముఖ్యమంత్రి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం, నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం, నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ, నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ అని లేఖ రాసి సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఆ తర్వాత రాజకీయంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాస్త వేచి చూడమన్నారని చెప్పని ఆ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నివేదించి అదే సోనియా గాంధీని కన్న తల్లి అని చెప్పిన సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అని చెప్పి ఇటాలియన్ మాఫీ డాన్ అని చెప్పి మాట్లాడారే. మరి మేము పార్టీ మొత్తం ద్రోహం చేసినట్టయితే ద్రోహులు అయితే జగన్ గారు కూడా ద్రోహ. అనిల్ సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు, వింటా ఉండవు, నా ఫేస్బుక్ లైవ్ చూస్తా ఉండవు. మేము పార్టీ మొత్తం ద్రోహులు అయితే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహ అయితే, మేము ద్రోహ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ. నేనంటా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటాంలే, అనిల్ కుమార్ యాదవ్ నమ్మక ద్రోహి అంటాం. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని. అయ్యా నీ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు,
అను వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించాడు. నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు, మరి నువ్వు ద్రోహి అవుతావు కానీ రాజకీయ విభేదన సహజం. నువ్వు వెళ్ళిపోవడం కూడా నేను తప్పట్టంలే, వివేకానంద రెడ్డి గారితో విభేదించడం కూడా నేను తప్పట్టంలే, కానీ రాజకీయాల్లో విభేదించి పార్టీ మార్చడం ద్రోహం అయితే, నమ్మక ద్రోహం అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీది నమ్మక ద్రోహమేనా? సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఇకపోతే అనిల్